ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరికి ఉద్రృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 14.50 అడుగులకు చేరింది. 13,83,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే భద్రాచలం దగ్గర వరద ఉద్రృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజ్కు మరింత ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. ఇక రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావం తీవ్ర స్థాయిలో పడిందని చెప్పుకోవచ్చు. రాజమహేంద్రవరం ధవళేశ్వరం వద్ద 14.50 అడుగుల నీటి మట్టం అయితే మాత్రం చేరుకుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం 13,96,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి అయితే మాత్రం అధికారులు విడుదల చేస్తున్నారు. మనం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. పుష్కర్ ఘాట్ దగ్గర 56 అడుగుల నీటి మట్టం అయితే మాత్రం చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గోదావరి వరద ప్రవాహం కనుక విజువల్స్ రూపంలో కనుక చూసుకుంటే కనుక ఉగ్ర రూపంలో ప్రవాహం కూడా అత్యంత వేగంగా సముద్రంలో కూడా వెళ్తున్న పరిస్థితులు కూడా మనం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలన్నీ కూడా భద్రాచలం దగ్గర నుంచి ఏజెన్సీ ప్రాంతం చేరుకోవడం, ఏజెన్సీ నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి అంబేద్కర్ కోనసీమ లంక గ్రామాలను చూసుకుంటూ కూడా సముద్రంలోకి అయితే మాత్రం వెళ్తుంది. ఏజెన్సీ ప్రాంత వాసుల పరిస్థితి అయితే మాత్రం అత్యంత దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే గంట గంటకి గోదావరి పెరుగుతున్న నేపథ్యంలోని గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక రోజు గోదావరి ప్రవాహం పెరగడం, మరొక రోజు తగ్గుముఖం పెట్టడం, ఈ విధంగా రెండు ఉండడంతో బయటికి వెళ్ళాలా లేకపోతే అక్కడ ఉండాలా తేల్చుకోలేని పరిస్థితిలో ఏజెన్సీ ప్రాంత వాసులు అయితే మాత్రం ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 7 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. విలీన మండలాలకు సంబంధించి 4 మండలాలపై ఈ ప్రభావం తీవ్ర స్థాయిలో కూడా పడనుందని చెప్పుకోవచ్చు. చింతూరు, ఎటపాక, విఆర్పురం, కూనవరం అయితే పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే పూర్తిగా కూనవరానికి వెళ్ళే రహదారులన్నీ కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. కేవలం పడవల మీద మాత్రమే కూనవరానికి వెళ్ళే పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు చింతూరు నుంచి ఒరిస్సా వెళ్ళే బోర్డర్ కానీ, చింతూరు నుంచి భద్రాచలం వెళ్ళే బోర్డర్ కానీ, లేకపోతే కూనవరం నుంచి భద్రాచలం వెళ్ళే రహదారి కానీ, పూర్తిగా అన్ని రహదారులు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రహదారుల పైనుంచి వరద ప్రభావం అంటే ఇటు శబరి నది కావచ్చు, లేకపోతే గోదావరి నది కావచ్చు, ఈ రెండు నదుల ప్రవాహంతో మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఇప్పటికైతే మాత్రం శబరి గోదావరి కూనవరం సంగమం అంతా అయితే మాత్రం 50 అడుగుల నీటి మట్టం చేరుకుని బ్రిడ్జిని తాకుతూ కూడా వరద ప్రవాహం అయితే అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహిస్తుంది. చింతూరు వద్ద 39 అడుగులు అయితే మాత్రం ప్రవహిస్తుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 15 పెద్ద లాంచీలను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి సహాయ చర్యలు అందించాలన్న ముందస్తు చర్యలు అయితే మాత్రం అధికారులు తీసుకున్నారు. 40 వరకు కూడా నాటు పడవలను కూడా ఏర్పాటు చేసి సహాయ చర్యలు కూడా అందిస్తున్నారు. 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 200 గ్రామాలు అయితే మాత్రం పూర్తిగా కూడా జలదిగ్బంధంలో కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్ అంటే వరద ఉధృతి లంక గ్రామాలపై ఎటువంటి తీవ్ర ప్రభావం చూపనుంది? ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అనేక లంక గ్రామాలు ఉంటాయి, అక్కడ ఎటువంటి సహాయక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? రైట్ సతీష్, వరద ఉధృతి లంక గ్రామాలపై ఎటువంటి తీవ్ర ప్రభావాన్ని చూపనుంది? అక్కడ ఎటువంటి సహాయక చర్యలు సాగుతున్నాయి? బలరాం, అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉగ్ర రూపం దాల్చిన గోదావరి అంతా కూడా ధవళేశ్వరం మీదుగా లంక గ్రామాలను అయితే మాత్రం చేరుకుంటుంది. ఇప్పుడు భద్రాచలం దగ్గర సుమారుగా 54 అడుగుల వరద ప్రవాహం అయితే మాత్రం కొనసాగుతుంది. ఈ ప్రవాహం అంతా కూడా ఇటు లంక గ్రామాలకు చేరే వరకు సుమారుగా 15 నుంచి 20 గంటల సమయం అయితే పడుతుంది. ఇప్పటి వరకు కూడా లంక గ్రామాలకు సంబంధించి 4 నియోజకవర్గాలపై ఈ ప్రభావం తీవ్ర స్థాయిలో పడనుంది. అయితే సుమారుగా 25 గ్రామాలకు అయితే మాత్రం పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం.
అయితే పీ గన్నవరం మండలం సంబంధించి చూసుకుంటే గనక ఏటికి గంటి పెదపుడి లేకపోతే అయితే మాత్రం నాలుగు గ్రామాలు అయితే మాత్రం జల దిగ్బంధంలో ఉన్నాయి. కనకైక ఎలంక కాజ్వే పై నుంచి కూడా వరద ప్రభావం ప్రవహించడంతో సుమారుగా ఐదు గ్రామాలు అయితే మాత్రం జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ఐనీళ్ళు మండలానికి విషయానికి వస్తే కనుక ఎదురుబీడియం కాజ్వే పై నుంచి వరద ప్రభావం ప్రవహించడంతో నాటు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. నాటు పడవలు కూడా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో నాటు పడవలు అత్యంత జాగ్రత్తల నేపథ్యంలోనే నాటు పడవలు కూడా నడుపుతున్న పరిస్థితి అయితే మాత్రం ఉంది. అక్కడ ఆరు గ్రామాలు అయితే మాత్రం జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మండల స్థాయి అధికారుల దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో అందరి అధికారులు కూడా ఇటు రెవెన్యూ పోలీసు వైద్య సిబ్బంది అన్ని శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఈ వరదల సమయంలో ఎక్కువగా కూడా పాము కాటులకు అయితే మాత్రం ఎక్కువ గురయ్యే ప్రమాదం ఉంది. పాము కాటులకు సంబంధించి స్థానికంగా ఉన్న పిహెచ్సి సెంటర్లో యాంటీ డోసులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి విశ్వరూప్ కూడా తెలపడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇటు జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లా కానీ లేకపోతే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మంత్రులు కానీ సహాయ చర్యలు అయితే మాత్రం పర్యవేక్షణ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అంటే ఇంతకంటే ప్రమాద స్థాయి అంటే వరద మరొక మూడు అడుగులు కనుక పెరిగితే కనుక సుమారుగా 40 నుంచి 60 గ్రామాలు అయితే మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో ఉండే అవకాశం ఉంది. వాటికి సంబంధించి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఎత్తైన ప్రాంతాలకు లేకపోతే సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే లంక గ్రామాల పరిస్థితి కనుక మనం చెప్పుకుంటే కనుక వాళ్ళందరూ కూడా ఎక్కువగా పశువుల్ని జీవనాధారంగా అయితే మాత్రం జీవనం సాగిస్తుంటారు. లంక గ్రామాల్లో ఉన్న పశువులన్నింటిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు వాళ్ళకి వాటికి కావాల్సిన పశుగ్రాసం కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మాత్రం అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయాలు, నిత్యావసర సరుకులు సదుపాయాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. దీనికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి అయితే మాత్రం చేరుకుని ముందస్తు చర్యలు అయితే మాత్రం తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఈ వరద ప్రభావాన్ని ముందు అంటే ప్రాణ నష్టం లేకుండా ఈ వరద ప్రభావాన్ని తట్టుకునేందు అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అనంతరం వరద వెళ్ళిపోయిన తర్వాత పంట నష్టం ఎంత వస్తుందో చూసి ఆ పంట నష్టానికి సంబంధించి నష్టపరిహారాన్ని కూడా రైతులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టయితే మాత్రం ప్రజాప్రతినిధులు అయితే మాత్రం చెప్తున్నారు. ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక వరద ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడినుంది. ఈ నాలుగు జిల్లాలపై ప్రభావం అయితే మాత్రం పడినుంది. నాలుగు జిల్లాల కలెక్టర్లు కూడా అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వరద ప్రభావం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కోవడానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.